నిన్న శ్రీహరి గారు, కడియం శ్రీహరి, తెలంగాణ జాతిపితగా కేసీఆర్, ఇట్లనే కేసీఆర్ని ఆకాశానికి ఎత్తాలి, కింద పడేయాలి, కేసీఆర్ని ఆకాశానికి ఎత్తాలి, కింద పడేయాలి, ఇదే పరిస్థితి. ఆయన జాతిపిత, ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు, ఈ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పుట్టకముందు తెలంగాణ అని మాట్లాడడం లేరు అనేటువంటి విషయం. దాస్యం ప్రణయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తితో మీరు కలిసి పనిచేసిరు కడియం శ్రీహరి గారు. మీరు చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉన్నప్పుడు, మీరు చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు తుత్తున్నప్పుడు, మీరు మంత్రి పదవుల కోసం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విన్న సందర్భంలో మీ పార్టీలోనే, అప్పటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దాస్యం ప్రణయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి, తెలంగాణ అనేటువంటి పదాన్ని ఉచ్చరించి మంత్రి పదవిని త్యజించినటువంటి వ్యక్తి దాస్యం ప్రణయ్ భాస్కర్, అది 94లో. అప్పటికి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బీసీ బిడ్డ దాస్యం ప్రణయ్ భాస్కరు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మొట్టమొదట తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దాస్యం ప్రణయ్ భాస్కరు. ఆయనతో మీరు కలిసి పనిచేసారు, మీరు మంత్రి పదవి కోసం అన్నీ వదిలేసారు, తెలుగుదేశంలో ఉండి తెలంగాణ అనేటువంటి పదాన్ని మీరు ఉచ్చరించలేదు, భయపడ్డారు, మీరు మంత్రి పదవి కోసమే ఆశపడ్డారు, కానీ ప్రణయ్ భాస్కర్ అట్లా చేయలేదు. కేసీఆర్ పుట్టలేదు, అప్పటికి తెలంగాణ కోసం మాట్లాడలేదు. ఇదే కేసీఆర్ మంత్రి పదవి కోసం కేసీఆర్ ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నారు, డిప్యూటీ స్పీకర్ ఇస్తే అలిగి బయటకు వచ్చినటువంటి మాట, సరే ఆయన తెలంగాణ ఉద్యమం చేయలేదా, చేసిండా అనేటువంటిది వేరే విషయం, అవసరం కోసం చేసిండా, ఆ తర్వాత ఎట్లా వ్యవహరించాడు అనేటువంటిది అంతా ఒక వ్యవస్థ. కేసీఆర్ను మనం ఏమి తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఆయన కూడా తెలంగాణ ఉద్యమం చేసిండు, కానీ కేసీఆర్ మాత్రమే చేయలేదు, కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం చేసిండు. మీ అవసరం కోసం మీరు తెలుగుదేశం నుండి కేసీఆర్ చాలా రోజులు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం తెలంగాణలో ఇంకా మన జాలదు, మనగడ జాలదు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మీరు అవసరం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి, ఇవాళ టీఆర్ఎస్, మీరు టీఆర్ఎస్ను పోడురి, కేసీఆర్ని పోడురి, కానీ కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎన్నటికీ కాలేరు. అట్లనే ఒక వ్యక్తిని దేశంలో జాతిపితాన్ని రుద్ది రుద్దుతున్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే ఇంకొక ఆయన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇట్లా ప్రజల మీద బలవంతంగా రుద్దకుర్రి. ఆయన చెప్పిండు మేము పక్తు రాజకీయ పార్టీ 2014 నుంచి అని చెప్పారు, అయిపోయింది ఇక రాజకీయంలోకి వచ్చేసారు. ఆయన సావు నోట్ల తలకాయ పెట్టిరా, తలకాయ నోట్ల సావు పెట్టిరా, సావును తలకాయని కలిపిరా అనేటువంటిది తర్వాత విషయం, కానీ ఇందిరమ్మ రాజ్యంలో చీకటి రోజులు మర్చిపోయారనేటువంటిది పక్కన పెడితే దాస్యం ప్రణయ్ భాస్కర్ను మీరు అవమానించినట్టయితుంది. ప్రణయ్ భాస్కర్ లాంటి వ్యక్తి లేకపోతే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు మాట్లాడాడు, రూలింగ్ ఇచ్చారు, యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు అప్పుడు, బహుశా విద్యాశాఖ మంత్రి అనుకుంటారు, నాకు గుర్తుకు లేదు, అప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఏదో మంత్రిగా ఉన్నారు. మీరు మంత్రిగా ఉండి స్పీకర్ యనమల రామకృష్ణుడు తెలంగాణ అనేటువంటి పదాన్ని మాట్లాడకూడదు, వెనుకబడినటువంటి ప్రాంతం అనే మాట్లాడాలనేటువంటిది స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇస్తే, మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వెనుక ఉన్నారు, ప్రణయ్ భాస్కర్ మాత్రం నేను తెలంగాణ అంట, నాకు అవసరం లేదు పదవులు అనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి, అది చరిత్ర దానికి సంబంధించి. దయచేసి ఇంకా మీరు ఈ మాట్లాడినటువంటి విషయం లేదు.